ఇంటర్నెట్ ద్వారా తెలుగు పుస్తకాలను ఉచితంగా ఏ విధంగా చదవవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ సాహిత్య అకాడమీ వారి వెబ్సైట్లో మనం ఉచితంగా ఎన్నో పుస్తకాలను చదవవచ్చు. అదే విధముగా తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ప్రచురించేటటువంటి మాస పత్రికను కూడా మనం ఉచితంగా ఇక్కడ చదవవచ్చు. అదే విధముగా తెలంగాణ జానపద గేయాలను, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక పద్యాలను, ప్రాచీనమైనటువంటి పద్యాలను అద్భుతంగా గానం చేసినటువంటి ఆడియో క్లిప్స్ని ఉచితంగా ఇక్కడ మనం వినవచ్చును. అది ఏ విధంగానో ఇందులో తెలుసుకుందాం. ముందుగా tsa.telangana.gov.in అనే వెబ్సైట్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇందులో మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది కనిపిస్తూ ఉంది. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం. ఇందులో మొదటి పేజీ తెలంగాణ సాహిత్య అకాడమీ గురించి, మీడియా, ప్రచురణ గ్రంథాలు అని మనకి కనిపిస్తూ ఉంది. ప్రచురణ గ్రంథాలు పైన మనం క్లిక్ చేసినట్లయితే తెలంగాణ సాహిత్య అకాడమీ వారు నూతనంగా ప్రచురించినటువంటి అనేక గ్రంథాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మనకు నచ్చినటువంటి గ్రంథాన్ని మనం క్లిక్ చేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది, ఇక్కడే మనం చదువుకోవచ్చు. ఉదాహరణకు వాగ్భూషణం డాక్టర్ ఇరవెంటి కృష్ణమూర్తి గారి రచన అయినటువంటి పుస్తకాన్ని మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో ఫుల్ పేజ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఇలా పూర్తి పేజీలో మనకి ఈ పుస్తకం అనేది వస్తుంది. మనం ఈ విధంగా ఇందులోనే పుస్తకాన్ని మనం ఇలా క్లిక్ చేస్తూ ఇక్కడ చాలా సులువుగా చదువుకోవచ్చు. ఇలా కొన్ని వందల పుస్తకాలు మనకు ఈ వెబ్సైట్లో కనిపిస్తాయి. పుస్తకాలే కాకుండా వీరు ప్రచురించేటటువంటి పత్రికలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ పునాస అనే త్రైమాసిక మాస పత్రికను తెలుగు తెలంగాణ అకాడమీ వారు ప్రచురిస్తూ ఉన్నారు. దానిని కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు. ఇందులో మొత్తం ఇప్పటికీ 5 సంపుటాలు వెలువడడం జరిగింది. 5 త్రైమాసిక పత్రికలు వెలువడ్డాయి. ఈ విధంగా మనం వాటిపైన క్లిక్ చేసి ఈ పత్రికలను మనం ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పాటలు అని మనకి ఇంకొక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ పాటలు పైన క్లిక్ చేసినట్లయితే సంగీతం, పాటలు, ఇక్కడ మనకి జానపద పాటలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. జానపద పాటలు, ప్రపంచ తెలుగు మహాసభలకు సందర్భంగా రాసి గానం చేసినటువంటి అనేక పాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి MP3లో మనం ఇక్కడ క్లిక్ చేసి వినవచ్చును. ఇవే కాకుండా తెలంగాణ పద్య సౌరభం అనే పేరుతో కొన్ని పద్యాలను కూడా గానం చేసి ఇక్కడ ఆడియో రూపంలో ఉంచడం జరిగింది. ఇక్కడ వీటిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఇలా ఆడియోను కూడా మనం వినవచ్చు. ఈ విధంగా పద్యాల్ని కూడా ఎలా గానం చేయవచ్చో మనం ఈ వెబ్సైట్ ద్వారా ఉచితంగా నేర్చుకునే అవకాశం ఇక్కడ మనకి లభిస్తుంది. అలాగే ఇక్కడ ఎన్నో చిత్రాలు, తెలంగాణ సాహిత్య అకాడమీ వారు నిర్వహించే అనేక కార్యక్రమాల గురించి ఇందులో మనకు వివరాలు లభించే అవకాశం ఉంది. తెలంగాణ సాహిత్య అకాడమీ గురించి, ఇది ఏర్పాటు, వీరు నిర్వహించేటటువంటి అనేక కార్యక్రమాల వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇలాగే తెలుగు పుస్తకాలను మనం ఉచితంగా PDF రూపంలో కావచ్చు లేదా ఆన్లైన్లో కావచ్చు ఏ విధంగా చదవచ్చు, మరికొన్ని వెబ్సైట్ల గురించి మీకు మరొక వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.